हाय हेलो नमस्ते आदाब वेलकम बैक टू वाईएफटी तेलुगु व्लॉग्स। मन एमिगनूर साई गणेश कॉलनी ये मन को अन्नमय सर्किल दगर नीचे मैं वचना साई गणेश कॉलनी एंटर अवुतम अंटे हाउस विवरालोकि वेल्ते इदि मोत्तम मनकु 5.5 सेंट्ल अंडि। इदि तूर्पु दिक्कंडि, तूर्पु फेस हाउस काबट्टि तर्वात ई ओक हाउस कि एला वेल्लालि अनेदि नेनु मीकु चूपिस्तानु। वेल्दां पदंडि। इप्पुडैते मनमु ఇప్పుడొచ్చేసి మనము ఎమ్మిగ్నూర్ లోని అన్నమయ్య సర్కిల్ దగ్గరైతే ఉన్నామండి। ఈ అన్నమయ్య సర్కిల్ వచ్చేసి మనకు ఆదోని నుంచి ఎమ్మిగ్నూర్ కి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సర్కిల్ అండి ఇది। ఈ అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి మనము ఆదోనికి వెళ్ళే రూట్ లో మనము ఇక్కడ జేకే టైర్స్ అని చెప్పి మీకు ఒక టైర్ షాప్ ఉంటుంది। ఈ జేకే టైర్స్ అండ్ పక్కనే సిమెంట్ షాప్ ఉంటుంది కదా, ఆ సిమెంట్ షాప్ పక్క నుంచి మనము లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే ఇక్కడ బండి వెళ్తుంది కదా, అటు సైడ్ వెళ్ళినామంటే మనము చూపించబోయే 5 సెంట్ల హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి। చూస్తారు కదా ఇక్కడ మొత్తం హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి। మనము ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదండి, అంటే హౌసెస్ ఉన్నాయో లేదో చుట్టుపక్కల ఎలా ఉంటుందో అని మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి। తర్వాత ఇక్కడ ఓన్లీ మనకి రోడ్స్ ఒక్కటే లేవండి, రిమైనింగ్ మనకు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సోర్స్ కానీ మనకు చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి। సరే ఇప్పుడైతే మనం వెళ్తూ ఉన్నాం కదా, ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సోర్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది। తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ హౌసెస్ కానీ ఫుల్ఫిల్గా కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి। మనం చూపించబోయే హౌస్ చుట్టుపక్కల మొత్తం మనకు విశాల్ మార్ట్ దగ్గర ఉంది, తర్వాత లక్ష్మణ్ టాకీస్ దగ్గర ఉంది, అన్నమయ్య సర్కిల్ కూడా నియర్లీ ఉంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి। తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మొత్తం 5 సెంట్లు కాబట్టి దాంట్లో మనకు 2 సెంట్లు మనకు ఓపెన్ కాంపౌండ్, 3 సెంట్స్లో హౌస్ కాబట్టి చాలా విశాలమైన హౌస్ అండి నేను చూపించబోయే హౌస్. ఇప్పుడైతే మనం హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుందో। హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్. మన ఎమ్మిగ్నూర్లోని సాయి గణేష్ కాలనీ ఏదైతే మనకు అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి మనము వచ్చినామంటే సాయి గణేష్ కాలనీకి అయితే ఎంటర్ అవుతామండి। దీనికి సాయి గణేష్ కాలనీలోకి వచ్చేసి మనకు అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి కూడా రావచ్చు, లేదంటే మనకు ఎస్ఎంటీ కాలనీ మనకు చిన్న కాలువ దగ్గర నుంచి కూడా మనము రావచ్చండి। ఇది వచ్చేసి మనకు 5 సెంట్స్ ఇక్కడ చూపించే దినేష్, ఇది వచ్చేసి మనకు మొత్తం 5 సెంట్ల హౌస్ అండి ఇది। 5 సెంట్లు అంటే మనకు 3 సెంట్స్లో హౌస్ ఉంది, 2 సెంట్లు మనకు ఓపెన్ మన కాంపౌండ్ అయితే ఉంది। చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం, ఇక్కడ చూస్తే మనకు ఇది వచ్చేసి మనకు తూర్పు ఫేస్ అండి, ఓకే తూర్పు ఫేస్ హౌస్ కాబట్టి చాలా మంచి వాల్యుబుల్ బిట్. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము చూస్తాం। ఇప్పుడు ఇది మనకు 2 ఎంట్రన్స్ ఉంది ఇక్కడ, ఈచ్ హౌసెస్కి వచ్చేసి ఈచ్ గేట్ అయితే ఉంది। ఇది మొత్తం 5 సెంట్స్, ఇది 5 సెంట్ల హౌస్ ఇది। ఇది మనం నిలబడిన మొత్తం 2 సెంట్ల కాంపౌండ్, ఇది కాంపౌండ్ ఉంది। తర్వాత వచ్చేసి మనకు ఈచ్ హౌస్ వచ్చేసి 1.5 సెంట్ ఉంది, 1.5 సెంట్స్ ఉంటుంది। తర్వాత ఇండివిజువల్ హౌసెస్ కూడా అనొచ్చు మనం, ఎందుకంటే హౌస్కి మనకు మధ్యలో కూడా మనకు ప్లేస్ అయితే మీరు వదిలినారు, ఎవరైనా ఇండివిజువల్ హౌస్ కొనాలన్నా కూడా అంటే ఫ్యూచర్లో కొనిన తర్వాత మనకు ఇండివిజువల్ హౌసెస్ కూడా చేసుకోవచ్చు మనం ఒకవేళ అనుకుంటే। సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు మొత్తం 5 సెంట్ల హౌస్, అంటే 3 సెంట్స్ మనకు హౌస్ ఉంది, 2 సెంట్స్ వచ్చేసి మనకు కాంపౌండ్ ఉంది కాబట్టి। ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ లోపల ఎలా ఉంది అనేది మనం అయితే చూద్దాం। ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు హౌస్ బయట వచ్చేసి మనకు అప్స్టేర్స్ పెట్టినారండి, అంటే మనకు మెట్లు పెట్టినారు, ఏ ఇంటికి సపరేట్ ఆ ఇంటికి మెట్లు ఉన్నాయి। ఎంట్రన్స్లోనే మనకు స్టెప్స్ కిందనే మనకు బాత్రూమ్ లెట్రిన్ అయితే ఉంది, ఇక్కడ ఇండియన్ బాత్రూమ్ అయితే ఉంది అండి మనకు। సో తర్వాత మనకు ఇప్పుడు ఇంట్లోకి అయితే హౌస్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము ఇది మనకు। సో హౌస్ అయితే చాలా చాలా బాగా అయితే కనబడుతూ ఉంది। ఎంట్రన్స్లోనే మనకు ఇది లివింగ్ ఏరియా అండి, అంటే అది హాల్ అంటారు కదా మనకు, ఇది హాల్. తర్వాత మనకి పక్కనే కిచెన్ ఉంది, సో మనకి ప్రజెంట్ అయితే మనం హాల్లో ఉన్నాము। తర్వాత మనకు లోపలికి వెళ్తే మనకు ఇది బెడ్రూమ్ అండి, ఇది ఇప్పుడు మనం వెళ్ళేపోయితే బెడ్రూమ్ ఇది। సో బెడ్రూమ్ కూడా మనకు విశాలంగానే ఉంది, ఇది మనకు వచ్చేసి 1 BHK, అంటే ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ అండి ఇది। ఈచ్ హౌస్లో ఒక హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది। సో ఈ బెడ్రూమ్లోనే మనకు ఇంకొక బాత్రూమ్, మనకు ఏమంటారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనొచ్చు, అంటే దీంట్లో లెట్రిన్ లేదండి, ఓన్లీ మనకు బాత్రూమ్ అయితే అవైలబుల్లో ఉంది। తర్వాత మనకు ఈ మనకు బెడ్రూమ్లో చూస్తే మనకు బ్యాక్ సైడ్ ఒక కిటికీ కూడా పెట్టినారు, సో వెంటిలేటింగ్ ఇబ్బంది కూడా ఏమి లేదండి, మనకు బ్రహ్మాండంగా వెంటిలేషన్ వస్తుంది, వెళ్తురు అయితే బాగుంది। తర్వాత మనం హాల్లోకి వెళ్ళినామంటే హాల్ విషయంలో కూడా మనకు కిటికీ అయితే పెట్టారండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీకు, ఇక్కడ కూడా మనకు కిటికీ ఉంది। తర్వాత ఇది కిచెన్ అండి మనకు,
కిచెన్ లో కూడా మనకు వెంటిలేటింగ్ పర్పస్ కోసం అంటే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ గానీ తర్వాత కిటికీ గానీ మనకు అవతల పక్కల మనకు సంద ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా మనకు కిటికీ అయితే అవైలబుల్ లో ఉంది సో సెల్ఫ్స్ ఉన్నాయి తర్వాత మనకు గ్యాస్ కట్ట గానీ పైన సుంచి బండలు అంటే మనం ఏదైనా సన్ సెట్స్ ఏదైనా పెట్టుకోవడానికి గానీ మనకి కిచెన్ లోనే మనకు ఒక సైడ్ కి పూజ గది కూడా ఉందండి సో మొత్తానికైతే హౌస్ అయితే చాలా చాలా బాగుంది మనకు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదండి హౌస్ అంటే ఐ మీన్ క్రాక్స్ రావడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏం లేకున్నట్లు చాలా చాలా నీట్గా అయితే ఉంది చూడండి మనకు హౌస్ బయటకు వస్తేనే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది మనకు బయట చూస్తే మనకు ఏ ఇంటికి సపరేట్ ఆ ఇంటికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ట్యాంక్స్ కానీ నేను ఆల్రెడీ మీకు హౌస్ చూపించాను యాజ్ యూజువల్ ఈ పక్కన హౌస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈచ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది హాల్ కిచెన్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ మనకి ఎక్కడ దగ్గర వెంటిలేటింగ్ కూడా కిచెన్ లో మనకు వెంటిలేటింగ్ ఉంది తర్వాత వచ్చేసి మనకు బెడ్రూమ్ లో చూస్తే మనకు అక్కడ కూడా మనకు వెంటిలేటింగ్ ఉంది బ్యాక్ సైడ్ వెంటిలేటింగ్ మనకు కిటికీ పెట్టినారు తర్వాత వచ్చేసి ఇది మనకు ఇది చూస్తే మనకు ఇండివిజువల్ మనకు ఇక్కడ హౌస్కి మధ్యలో ఇండివిజువల్ మనకు అంటే ఏమంటారు గ్యాప్ అయితే పెట్టారు ఇక్కడ చూస్తారు కదా ఎక్కడ కూడా మనకు అటాచ్డ్ లేదండి హౌస్ వెనకాల హౌస్ తీవ్ర హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా వెనకలే ఇక్కడ మనకు మస్జిద్ కూడా ఉంది సో తర్వాత మనకి ఇక్కడ ఈ సాయి గణేష్ కాలనీ ఏదైతే ఉందో మనకు ఇక్కడ మొత్తం మనకు హౌసెస్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి ఓన్లీ కానీ మనకు రోడ్స్ ఒకటి మనకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అదర్వైజ్ ఇక్కడ టోటల్గా హౌసెస్ మాత్రం చాలా బాగా కట్టుకున్నారు ఏం ప్రాబ్లం అయితే లేదు ఎవరైనా మనం తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి లేదంటే మనము ఓనర్ నెంబరే మనం డైరెక్ట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసినాం కాబట్టి మీరు డైరెక్ట్గా ఓనర్నే మీరు మీట్ అవ్వచ్చు వాళ్ళ మీరు ఏదైనా మాట్లాడుకోవాలని విషయాలు ఉంటే వాళ్ళతో కూడా డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు సో ప్రస్తుతానికైతే మన ఛానల్ వరకు ఈ యొక్క 5 సెంట్ల హౌస్ సంబంధించిన రేట్ వచ్చేసి మనకు 1.2 crores అయితే చెప్తున్నారు మొత్తము ఎందుకంటే 5 సెంట్లు సో మనం అనుకోవచ్చు అండి ఇక్కడ ఎమ్మిగనూరులో మనకు ఒక సెంట్ వాల్యూ వచ్చేసి దగ్గర దగ్గర మనకు 15 to 20 lakhs రూపీస్ అంటే మినిమం 15 lakhs అనుకున్నా కానీ మనకు 60 lakhs రూపీస్ మనకు 60 to 65 lakhs రూపీస్ మనకు ల్యాండే ఉంటుంది సో మనం ఇది పెద్ద అమౌంట్ అయితే కాదనిపిస్తుంది సో చూడండి మీకు ఒకవేళ ఇదైతే మనకు ఫిక్స్డ్ కాదండి బార్గింగ్ అని చెప్తున్నారు ఓనర్స్ వచ్చేసి ఎవరైనా కావాల్సి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు ఎవరైనా మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ ఉండే బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఓనర్స్ అయితే మీకు తగ్గిస్తారని అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే మనకు 1.2 crores అయితే చెప్తున్నారు ఈ మొత్తం ఈ యొక్క ప్లాట్ది 5 సెంట్స్ది చూస్తారు కదా మొత్తం 2 సెంట్ల మనకు ఓపెన్ మనకు ప్లేస్ అయితే వదిలినారు ఫ్లెక్సిబుల్గా మనం ఏదైనా డైరెక్ట్గా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు కార్ అనుకుంటే హ్యాపీగా మనం ఇక్కడ 2 సెంట్స్ ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా మనం ఇది కొనాల్సిన ప్లేస్ అయితే మనం అనుకోవచ్చు అండి 1.5 సెంట్ ఈచ్ హౌస్ వచ్చేసి మనకు 1.5 సెంట్స్ ఉంది మీకు యాజ్ యూజువల్ చూపిస్తాను మీకు ఇది ఒక హౌస్ ఉంది ఇక్కడ ఒక హౌస్ రెండు హౌసెస్ ఉన్నాయి ఇది తూర్పు ఫేస్ మధ్యలో కూడా మనకు గ్యాప్ ఉంది ఎక్కడ కూడా అంటే అదర్వైజ్ మనకు ఎవరైనా కట్టుకునే వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళు అటాచ్డ్ కాకుండా మనకు కాంపౌండ్ చుట్టుపక్కల కాంపౌండ్ కూడా వాళ్ళు ఈజీగా అయితే వదిలినారు కాబట్టి మీరు హ్యాపీగా అయితే ఈ యొక్క హౌస్ని మీరు కొనవచ్చు డీటెయిల్స్ కోసం మన వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి దీని రూట్ చెప్తాను కదా మనకు అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి వచ్చినామంటే ఇక్కడ మసీద్ ఉంది మసీద్ దగ్గర నుంచి కూడా రావచ్చు లేదంటే కూడా మనకు ఎస్ఎంటీ కాలనీలో చిన్న కాలువ దగ్గర నుంచి ఏదైతే మనకు లక్ష్మణ్ టాకీస్ ఉంది కదా లక్ష్మణ్ టాకీస్ దగ్గర నుంచి వచ్చినా కూడా ఈ యొక్క ప్లేస్కి అయితే మనం చేరుకుంటామండి డైరెక్ట్గా మనకు ఈ హౌస్కి అయితే చేరుకుంటాము వివరాల కోసం వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఛానల్ కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీరు డైరెక్ట్గా ఓనర్ మీరు మీట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోలింగ్లో మీకు ఓనర్ నెంబరే ఉంటుంది 1.2 crores అయితే వీళ్ళు చెప్తున్నారు దీని యొక్క ధర ఇది ఫిక్స్డ్ కాదండి బార్గింగ్ మీరు కూడా ఎవరైనా మీ యొక్క స్థలాలని కానీ హౌసెస్ని కానీ మీరు ఏమైనా సేల్ చేయాలనుకుంటే మా వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్